मैन हेलो गाइस नेन मिराम रविंदर वेलकम बैक टू द राम रविंदर यूट्यूब चैनल मनमैते चिन्नप्पुडु पेपर गन चेसेवाळ्ळं कदा अंदरं चिन्नप्पुडु इट्ला पेपर गन चेसुकोनि इट्ला आडुकुनेवाळ्ळं कदा अंदर्नी इट्ला भयपट्टिचेवाळ्ळं ई रोजैते मनं क्रेजीगा एं चेद्दां अंटे मनं ओक पोटाटो गन अने तयार चेद्दां पोटाटो गन अंटे दान्ने मंकी गन अनि कूडा अंटारु मनं పక్షులను కానీ మంకీస్ని కానీ లేదంటే అడవిలో ఉండే జంతువులను కానీ తరిమి కొట్టడానికి పొటాటో గన్ అనేది యూజ్ చేస్తారు. సౌండ్ ఎక్కువ వస్తుంది, దానివల్ల జంతువులకు ఎటువంటి ప్రాణాపాయం ఉండదు. కాబట్టి దాన్ని అయితే మనం ఈరోజు తయారు చేసి చూద్దాం, ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు సౌండ్ వస్తుందో టెస్ట్ చేద్దాం. గైస్, మనకు పొటాటో గన్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఒకటి 90 mm పెద్ద పైప్ ఉంది, ఇది 90 mm ఉంటుంది. ఇంకొకటి ఇది మనకు 1.5 inches ఇంకొక పైప్ ఉంది, ఇదైతే మనం 24 inches తీసుకోవాలి. ఇది ఇంత ముందు చెప్పిన కదా 90 mm ఉంటుంది, ఇదైతే 15 inches పైప్ తీసుకోవాలి. ఇది మనకు ఏంటంటే మనం ఫైర్ చేసినప్పుడు దీనిలో ఫైర్ అనేది జనరేట్ అవుతుంది, దీనిలో వచ్చే పవర్ తోటే మనకు ఆ వస్తువు అనేది ముందరికి వెళ్తుంది. దీనిలో మనం పొటాటో పెట్టుకుంటే పొటాటో వెళ్తుంది, లేదంటే ఏదైనా పేపర్ పెట్టుకుంటే పేపర్ పైనకి వెళ్తుంది. దీనిలోనే సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. మనం దీన్ని క్లోజ్ చేయడానికి ఇంకొకటి డమ్మీ తీసుకోవాలి, ఇటు సైడు క్లోజ్ చేయడానికి. ఇంకోటి రెడ్యూసర్ ఉంది, పీవీసీ కప్లర్ అంటారు దీన్నే. దీని ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టేసుకొని దీనికి అటాచ్ చేయాలి, రెండు కనెక్ట్ చేయడానికి. ఇది ఇది తర్వాత మన దగ్గర ఫైర్ వెలిగించడానికి మన దగ్గర అయితే ఒకటి లైటర్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఇక్కడ పెట్టేసుకొని మనం ఫైర్ చేస్తే ఫైర్ అనేది జనరేట్ అయ్యి సౌండ్ వస్తుంది బయటకు. తర్వాత ఇక్కడ మన దగ్గర ఒకటి ఫెవికిక్ ఉంది, ఈ ఫెవికిక్ తోటి మనం దీన్ని బయటకు గాలి అనేది పోకుండా అటాచ్ చేయడానికి దీన్ని పెట్టేద్దాం. ఇంకా మనకు యూజ్ అవుతుంది అని చెప్పి ఎంసీలు కూడా తెచ్చిన, ఎంసీలు కూడా పెట్టేసుకోవచ్చు మనం. దీన్ని అయితే కొలవడానికి మనం పైప్ని కొలవడానికి తెచ్చిన ఒక టేపు. తర్వాత మనకి ఇక్కడ కట్ చేసుకోవడానికి రంపం ఉంది. మన దగ్గర అయితే ఇక్కడ 90 mm పైప్ ఉంది, ఇది 3.5 inches ఉంటుంది. మనకి ఇట్లా పొడవులా 15 inches కావాలి. మనం కొలత తీసుకొని టేప్ తోటి కట్ చేసుకుందాం. ఇదైతే టోటల్గా 20 inches ఉంది, మనకు 15 inches కావాలి, అంటే ఇక్కడికి సరిపోతుంది. సో మనకి ఇక్కడ చాక్ పీస్ ఉంది కదా, 15 inches అంటే ఇక్కడికి వస్తుంది. 15 inches కట్ చేసుకుందాం. ఇక్కడ మార్క్ పెట్టేసుకుందాం, ఇది 15 inches. మనకి ఇది 1.5 inches, మనకు టోటల్గా 24 inches కావాలి. దీన్ని మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకుందాం. 24 inches అంటే ఇది దాకా వస్తుంది. ఇది టోటల్గా 30 inches ఉంది, మనకు 24 కావాలి, ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా వస్తుంది, కట్ చేసుకుందాం. తర్వాత ఈ డమ్మీ అయితే మనం ఈ రెండిట్లను కలపడానికి కనెక్టర్ రెడ్యూసర్ అంటారు పీవీసీ, దీనికి మధ్యలో పెట్టి కనెక్ట్ చేద్దాం. తర్వాత ఈ డమ్మీ ఉంది, వెనక పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం కట్ చేద్దాం. ఇక్కడ మనకు రంపం ఉంది కదా చిన్నది, దీంతో కట్ చేసేద్దాం. మనకైతే ఇది కొంచెం రఫ్ ఉంది కదా, మనకి ఇక్కడ పేపర్ ఉంది, దాంతో దీన్ని క్లీన్ చేసేద్దాం. ఇక్కడ ఇట్లా ఇంత స్మూత్ ఉంటే సరిపోతుంది మనకు. ఇక్కడ కొంచెం మన ఫెవికిక్ ఉంది కదా, ఈ ఫెవికిక్ పెట్టేసి పెట్టేద్దాం, ఎందుకంటే కదలకుండా గాలి లోపలికి పోకుండా ఉంటుంది. అమ్మి పెట్టేసిన ఫెవికి పెట్టి పెట్టేసిన అసలు దీనిలోకి లోపలికి ఎట్టి పరిస్థితుల్లో గాలి మాత్రం పోదు. ఇప్పుడు ఇంకోటి మనది ఇక్కడ రెడ్యూసర్ ఉంది కదా పీవీసీది, ఇది పెట్టేసి దానికి అటాచ్ చేద్దాం. సో ఇది కూడా పెట్టేసిన తర్వాత మనది రెడ్యూసర్ ఉంది కదా, ఇంకోటి పైప్ ఉంది కదా, ఈ పైప్ పెట్టేద్దాం. చలో గాయస్, ఇప్పుడైతే నేను ఈ రెండు కనెక్ట్ చేసేసిన, మనది గన్ అనేది ఆల్మోస్ట్గా తయారైపోయింది, మీరు చూడొచ్చు. తర్వాత దీనికి ఏం చేద్దామంటే ఒక హోల్ ఇక్కడ ఇచ్చేద్దాం, సిలిండర్ పైన ఫైర్ చేసి ఇక్కడ వేడి చేసి దీనికి పెట్టేద్దాం. మనకు హోల్ అనేది తొందరగా పడుతుంది. ఇప్పుడైతే ఇది వేడి చేద్దాం. ఇట్లా వేడి చేస్తే తొందరగా ఫైర్ అయిపోయి ఆ హోల్ మందం మనకి ఇక్కడ రౌండ్గా పడిపోతుంది, హోల్ అనేది తొందరగా అవుతుంది అని అనుకుంటున్నా. చూద్దాం ఎంతసేపు టైం పడుతుందో.
ఇదైతే మస్తు వేడైనట్టు అనిపిస్తుంది నాకైతే. సిలిండర్ ఆఫ్ చేసేసి దీన్ని తీసేసి ఇక్కడ హోల్ పెట్టేద్దాం. మస్తు వేడి ఉంది, చాలా వేడి వేడి ఉంది. ఇక్కడైతే హోల్ పెట్టేస్తున్నా. మీరు చూడొచ్చు గైస్, హోల్ అనేది పడిపోతుంది మనకు, ఆల్మోస్ట్ పడిపోయింది. చలో హోల్ అయితే పడిపోయింది గైస్, లోపలికి వెళ్ళిపోయింది. చూడొచ్చు మనకి ఎంత మంచి హోల్ వచ్చిందో, మనకు కావాల్సినట్టుగా వచ్చింది గైస్. మనదైతే పొటాటో గన్ రెడీ అయిపోయింది మనకు. చూడొచ్చు ఇక్కడైతే హోల్ పెట్టేసిన, ఇక్కడ మనకు హోల్ ఉంది. మనకు దీనిలో లైటర్ పట్టేంత హోల్ చేసినాం కదా, ఇక్కడ ఉంది. మనం ఇది కాల్షియం కార్బైడ్ అనేది దీనిలో వేసేసి ఇక్కడ పెట్టేసి ఇట్లా కొట్టేస్తే, మనం ఇట్లా కొట్టేసినాం అనుకో, మనకు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి మనకి పక్షులు కానీ, అడవి పందులు కానీ, లేదంటే కోతులు కానీ, లేదంటే ఆడుకోవడానికి ఫన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని పేల్చి చూద్దాం, సౌండ్ ఎట్లా వస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ కాల్షియం కార్బైడ్ ఉంది, మీరు చూసుకోవచ్చు, చూపిస్తారండి. ఇక్కడ మన దగ్గర కాల్షియం కార్బైడ్ ఉంది. ఇది మనకు బయట పెట్టద్దు, ఎప్పుడైనా డబ్బాలు సీల్ వేసి ఉంచాలి, ఎందుకంటే గాలి పోతే ఇది ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ ఇది కాల్షియం కార్బైడ్ అనేది మొత్తం మనకు స్టోన్స్ లాగా ఉంటుంది. ఇది మనకు యాక్చువల్గా ఇప్పుడు దొరకట్లేదు, బ్యాన్ చేసిర్రు. మనకైతే కొన్ని వెల్డింగ్ షాపులో కానీ, ఐరన్ షాపుల్లో కానీ, గ్యాస్ వెల్డర్ల దగ్గర దొరుకుతుంది. మీకైతే ఈజీగా గ్యాస్ వెల్డర్ల దగ్గర బయట దొరుకుతుంది. ఇప్పుడు గైస్ మన దగ్గర అయితే ఇక్కడ పేపర్ ఉంది. ఈసారి పేపర్ టైట్గా పెట్టేసి పెట్టేద్దాం, సౌండ్ ఎట్లా చూద్దాం. ఇక్కడ పెట్టేసిన ఇదైతే లోపలికి వెళ్ళిపోవాలి. మనకి ఇక్కడ ఆక్సిడ్ బెడ్ ఉంది కదా, దీంతో లోపలికి అందాం. చలో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయింది. నేనైతే ఇప్పుడు దీన్ని వేసేస్తున్నా. మన దగ్గర కార్బైడ్ ఉంది, వేసేసిన. కొన్ని వాటర్ వేసేద్దాం. వాటర్ అయితే వేసేసిన. చలో కొట్టేస్తుంది ఈసారి. మ్యాన్ చూడచ్చు మన పేపర్ అయితే ఇక్కడ ఎగిరిపోయింది, ఇక్కడ పడ్డది. అసలు పేపర్కి ఏం కూడా కాలేదు, కాకపోతే సౌండ్ అయితే ఫుల్ వచ్చింది కదా. టార్గెట్ ఇక్కడ ఉంది కదా, మన టార్గెట్ ఉంది. ఇక్కడ వాటర్ క్యాన్ ఉంది, వాటర్ క్యాన్ పెట్టేసుకొని ట్రై చేద్దాం ఒకసారి, సౌండ్ ఎట్లా వస్తుందో. ఇక్కడ ఎవరైతే పేపర్లు పెట్టేస్తున్నా, మ్యాన్ చూసిరా గాయస్ ఎంత సౌండ్ వచ్చిందో. మనకు దీనిలో అయితే ఫైర్ వస్తుంది, దీనిలో అయితే ఫైర్ వచ్చింది ఇంతకుముందు నేను ఊదేసిన. దీనిలో ఫైర్ వచ్చింది, మనం జాగ్రత్తగా ఉండాలి గాయస్. ఇది మాత్రం చేసేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏదైనా ప్రమాదం జరగచ్చు, ఈ ఫైర్ అనేది మన ఎంట్రుకలకు కూడా తగలగచ్చు, జాగ్రత్తగా ఉండాలి. చలో గాయస్ నాగరీతారు, వాటర్ బాటిల్ ఉంది కదా, వాటర్ బాటిల్ లేచేసి ఇక్కడ మన టార్గెట్ ఉంది, ఈ టార్గెట్ను బాటిల్కి కొట్టేద్దాం. సీదా పెట్టేసుకొని దీనికి కొట్టేస్తా. మ్యాన్ మొత్తం ఎగిరిపోయింది చూడచ్చు, ఇక్కడ గోడకచ్చి తగిలింది మన బాటిల్. బాటిల్ అయితే పలిగిపోలే, ఇంకా బాటిల్ అయితే ఎట్లుంది అట్నే ఉంది. మన టార్గెట్కి అయితే తగలలేదు. ఈసారి అయితే ఏం చేద్దామంటే పొటాటో పెట్టేద్దాం గాయస్. ఇక్కడైతే మన దగ్గర పొటాటోలు ఉన్నాయి, చూడచ్చు పొటాటోలు. దీన్ని పొటాటో గన్ అంటారు కదా, మనం పొటాటో వేసి పేల్చకపోతే ఈ పొటాటో గన్ అనేది ఫీల్ అవుతుంది కావచ్చు. సో మనమైతే పొటాటోలు పెట్టేసి ఫైర్ చేద్దాం. మ్యాన్ గాయస్ చూసారు కదా, మన పొటాటో అనేది ఎక్కడ వెళ్ళిపోయిందో, మన పొటాటో అనేది ఇక్కడ వచ్చిపడింది. ఇంకో ఈ పొటాటో అనేది గోడకు వచ్చి తగిలింది, మన పొటాటోకి అయితే ఏం కాలేదు. ఇక్కడ ఒక బాల్ ఉంది కదా, ఈసారి బాల్ని పెట్టి ట్రై చేద్దాం. ఒక ట్రై చేస్తున్నా, ఈసారి బాల్ పెట్టినా కదా. మ్యాన్ చూడొచ్చు గాయస్ మనది ఎంత పలిగిపోయిందో, టార్గెట్ అనేది ఘోరంగా వెళ్ళిపోయింది. చూడొచ్చు ఇక్కడ మన డబ్బా అనేది మొత్తం పడిపోవడం జరిగింది. మన బాల్ అయితే ఎక్కడ పోయిందో నాకైతే కనిపిస్తలేదు. చూడొచ్చు బాల్ అనేది ఇక్కడ ఉంది, మొత్తం పడిపోయింది గాయస్. మన బాల్ అయితే వలిగిపోయింది, మీరు చూసారు కదా, ఇంతకుముందు మంచిగా ఉండే మన బాల్ అయితే వెళ్ళిపోయింది. మనకైతే టార్గెట్ తగిలింది బాల్ అనేది. ఇంతకుముందు అయితే పొటాటో తగలేదు, అంతకుముందు పేపర్స్ పెట్టినాం కదా అది కూడా తగలేదు. కాకపోతే ఈ బాల్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా దీనికి తగిలిపోయింది. ఇళ్ళన్నీ పెట్టేస్తున్నా, పెట్టేసి తర్వాత ఫైర్ చేద్దాం. మనకి పేపర్లు అనేది ఎంత బాగా పడతాయో చూద్దాం. గ్యాన్ చూసి
కదా గైస్ మన పేపర్లన్నీ ఎంత బాగా వేనేయో మస్త్ మజా వచ్చింది కదా మనకు ఈ పేపర్లన్నీ ఇక్కడ అన్ని పడిపోయినాయి చూసిరు కదా చూడొచ్చు ఇక్కడనే కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అన్ని పడిపోయినాయి మనదైతే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది చూసిరా గైస్ మీకైతే మజా వచ్చింది అనుకుంటా నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నా వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ బటన్ అయితే కొట్టండి గైస్ మనం వీడియోలు అయితే ఇంత కష్టపడి తీస్తున్నాం గైస్ మీరైతే నాకు సపోర్ట్ చేయండి దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో ఒక నెక్స్ట్ లెవెల్ మంచి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం అంటిల్ థ్యాంక్ యూ సీ యూ బై బై